ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే, మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ. తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రకంపనలు, మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంపకు వచ్చింది. మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది, ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హోందాతరంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా పేపర్లో చూసారా ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు, అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరే పోతారండి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంతో మంది త్యాగాలు చేశారు, స్వతంత్రం నా హక్కుని పోరాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజలు 5 సంవత్సరాలకు 1సారి ఓటేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని. ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి? ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్ర మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మారిగా తయారయ్యారు. ఒక నియంతృత్వం, రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడనే నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరన్నా ఊహిస్తారా అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నా. ఇంకో పక్క
ఎమ్మెల్యేలందరినీ అవమానించి నిన్న చూశారు. ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకడలే నేను చూడలా. ఎమ్మెల్యే అనేది గౌరవప్రదమైన పదవి, ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు. పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం ఆ నియోజకవర్గం యొక్క ప్రజల మనోభావాన్ని గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఆయన అన్పాపులర్గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం, తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న మొన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. దాంట్లో 5 మంది దళితులు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులి వెందల. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఎక్కడైనా గెలవచ్చు. మీ పులి వెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీలను బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం ఏదో 4 చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని నీ అనుమానులు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. ఈరోజు మనం అన్ని చూస్తూ ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నాను. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే మాట్లాడే స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు ఇక్కడే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునా కాదా? ఎవరైనా ధైర్యంగా మాట్లాడారా? మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు, ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలవి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు. కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేసిన అభివృద్ధి అదే విధంగా కంటిన్యూ అంటే ఈరోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి? 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో
మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో, భవన నిర్మాణ కార్మికుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు, ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాడా లేదా, ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా, 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా, 10 మంది రాజ్యసభ, 9 8 మంది రాజ్యసభను గెలిపించారు, అంటే దగ్గర దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా, కేంద్రం మెడలు ఉంచాడా, కాదు మెడలు దించాడు, అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బంగారు లాంటి పోలవరం, పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయితే, నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాల సీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, పైన ప్రాజెక్టులు కడుతున్నారు, నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి, ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, నేను 72% పోలవరం పనులు పూర్తి చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఈరోజు అడుగుతున్నా, ఏం చేశారు మీరు ఈ పోలవరాన్ని? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు. ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి. ఎదురు దాడి చేసినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా మానలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 2019 తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తిచ్చాం. సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే, కేంద్రం డబ్బులిచ్చే ప్రాజెక్ట్ని నిలువున స్వార్థం కోసం కాంట్రాక్టర్ని మార్చి ఆ తర్వాత మీరు చూస్తే నిలువున గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్టు కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది, ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కాఫర్ డ్యామ్ పోయింది, డయాఫామ్ వాళ్ళు పోయింది, వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు
ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. బాధ ఆవేదన నా కోసరం కాదు, తెలుగు జాతి కోసరం కట్టవలసిన ప్రాజెక్ట్ ఇది. నిన్న మొన్న మీరు చూస్తే వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చి తుఫాన్ వచ్చి ఇంకో పక్కన ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే పోలవరం వచ్చే వరకు పట్టిసీమ ద్వారా నీళ్లు తేవాలని నేను పట్టిసీమ తీసుకొస్తే ఆ నీళ్లు కూడా వాడకుండా జాతి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.